ఆన్లైన్ ప్రపంచంతో ఎంత మేలో అంత కీడు జరుగుతోంది. కొన్ని వెబ్సైట్లు కల్పిస్తున్న ఫ్రీ యాడ్స్ నెటిజన్ల కొంప ముంచుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బాధితులు రోజు కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లో అలాంటిదే జరిగింది. బాధితుడు అప్రమత్తంగా ఉండటంతో భారీ మోసం నుంచి తప్పించుకోగలిగాడు. మన అవసరమే వాళ్లకు అవకాశం, ఏమరపాటుగా ఉన్నామో అంతే సంగతులు. మోసం చేసేందుకు కొత్త కొత్త ఎత్తుగడలు, ఇంటర్నెట్లో వలలు వేస్తున్న వేటగాళ్లు. సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? అందుకోసం ఆటోమొబైల్ షాపుల చుట్టూ తిరగక్కర్లేదు, ఒక క్లిక్ చాలు. మా వెబ్సైట్లో అన్ని రకాల కార్లు సిద్ధం. నచ్చిన కారు ఎంచుకోండి, హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఆకర్షణీయమైన యాడ్స్ నెటిజన్లను ఆన్లైన్ కు దగ్గర చేస్తున్నాయి. ఆన్లైన్లో ఫ్రీ యాడ్స్ ప్రపంచ మార్కెట్ ను శాసిస్తోంది. కొన్ని వందల సైట్లు ఫ్రీ యాడ్స్ పోస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. దాంతో ఏది అమ్మాలన్నా కొనాలన్నా జనం ఈ యాడ్స్ పై ఆధారపడుతున్నారు. వాళ్లతో పాటు మోసగాళ్లు కూడా వీటిపై కన్నేస్తున్నారు. జనాన్ని బురుడి కొట్టించి డబ్బులు గుంజుతున్నారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త రఘు కారు కొనాలనుకున్నాడు. తన రేంజ్కు తగిన కార్ ఎంచుకుని దాని కాంటాక్ట్ నెంబర్కు కాల్ చేశాడు. తాను ఆస్ట్రేలియాకు చెందిన వాడినన్నాడు అవతల వ్యక్తి. విదేశీయుడి అయినందున కారు ప్రస్తుతానికి కస్టమ్స్ అధికారుల కంట్రోల్లో ఉందన్నాడు. తన భార్యకు ఆరోగ్యం బాగాలేనందున కారు అమ్మకానికి పెట్టానన్నాడు. కారు కావాలంటే కస్టమ్స్ అధికారులకు ఫోన్ చేయండి అంటూ ఓ నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్కు కాల్ చేశాడు రఘు. అవతల నుంచి ఓ లేడీ లైన్లోకి వచ్చింది. కారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉందని చెప్పింది. కారు కావాలంటే తాము చెప్పిన అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేయాలని చెప్పింది ఆ లేడీ. ఆమె చెప్పినట్లుగానే డబ్బు డిపాజిట్ చేసేందుకు రఘు బ్యాంకుకెళ్లాడు. తీరా చూస్తే ఆ అకౌంట్ కస్టమ్స్ విభాగానికి కాదని తెలిసిందే. దాంతో ఆమెకు మళ్లీ ఫోన్ చేసి నిలదీశాడు. అవతలి కిలాడి ఏమాత్రం భయపడలేసరికదా రఘుపైనే మండిపడింది. ఏదైతేనే బాధితుడు జాగ్రత్త పడడంతో లక్షల రూపాయల మోసం నుంచి తప్పించుకోగలిగాడు. క్యాష్ కౌంటర్లు ఇచ్చి టెల్లర్ దగ్గర డిపాజిట్ చేసే ముందు వీ రిక్వెస్టెడ్ వెదర్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ అకౌంట్ ఆర్ ప్రైవేట్ అకౌంట్ అంటే వాళ్ళు లేరు సార్ ఇట్స్ ఎ ప్రైవేట్ అకౌంట్ అని చెప్తే అవునా అని చెప్పి నేను లేదా ఇట్ కస్టమ్స్ ఆఫీసర్ అకౌంట్ అని చెప్పారంటే కాదండి కస్టమ్స్ ఆఫీసర్ అకౌంట్ కాదు ఇట్స్ ఎ ప్రైవేట్ అకౌంట్ అని ఐసీఐసీ బ్యాంక్ ఫిల్మ్ నగర్లో చెప్పారు. సో మళ్ళీ మేము వాళ్ళకి ఫోన్ చేసి ఆ మేడం ఫోన్ చేసి ఏమండి ఇలా చెప్తున్నారు ఏంటంటే లేదు ఎవరు చెప్పారు ఆ మేనేజర్ దగ్గర ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడతాను చెప్పి ఆమెతో మాట్లాడింది అతనితో మాట్లాడిందా మాట్లాడి ఏం చెప్పారంటే వాళ్ళు మాట్లాడి అతనే ఇచ్చాడు అతనేం చెప్పారంటే సార్ నాకు సంబంధం లేదు ఇట్స్ రిస్క్. ఆన్లైన్లో ఇలాంటి మోసాలు పెరిగిపోయాయి. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు పోలీసులు. అందుకే ఇలాంటి ఎన్నో ఫ్రాడ్స్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్స్ వస్తుంది. నా ఓన్లీ రిక్వెస్ట్ అంటే ఏదైనా డబ్బు పే చేసిన ముందు దయచేసి మీరు వెరిఫై చేయాలి. అది ఆ వెబ్సైట్ కానీ ఆ ఆర్గనైజేషన్ కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ జెన్యున్ ఉందా లేదా. చాలా వరకు మాకు ఈ జాబ్ ఫ్రాడ్స్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఈ ఆన్లైన్ పర్చేసింగ్ షాపింగ్ ఫ్రాడ్స్, ఆన్లైన్ మోసాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న కేటుగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్లో ఎవరు డబ్బులు అడిగినా అది మోసానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.